చిరు వ్యాపారులకు సామాన్య ప్రజలకు మేలు కలిగేలా జీఎస్టీ పాలక మండలి భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు పన్నులు కట్టేవారికి అనుకూలంగా పలు నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన యాభై మూడవ జీఎస్టీ కౌన్సిలింగ్ భేటీ జరిగింది అనంతరం ఆమె సమావేశ వివరాలను వెల్లడించారు పెట్రోల్ డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తేవాలని కేంద్రం భావిస్తోంది ఈ విషయంలో రాష్ట్రాలే ఏకమై తుది నిర్ణయం తీసుకోవాలని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు రాష్ట్రాలు అభివృద్ధిని కొనసాగించడానికి పన్నుల్లో వాటా జీఎస్టీ పరిహార బకాయిలను సకాలంలో కేంద్రం చెల్లిస్తుందని ఆమె హామీ ఇచ్చారు తాము సూచించిన సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకు యాభై ఏళ్ల కాల వ్యవధితో వడ్డీ లేని రుణాలను అందించే పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు వచ్చే ఏడాది మార్చిలోగా పన్ను కొట్టబోయి వేతన జీవులు ఇతరాత్ర వర్గాలకు కొన్ని మినహాయింపులు ఇవ్వబోతున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు జీఎస్టీ చెల్లించే చివరి తేదీని పొడిగించామని దీంతో వర్తకులు ఎంఎస్ఎంఈలకు లబ్ధి చేకూరుతుందన్నారు జిఎస్టీపై ట్రైబ్యునల్ కోర్టులకు వెళ్లే ట్రాన్సాక్షన్ పరిమితిని పెంచుతామని పేర్కొన్నారు ఇన్పుట్ క్రెడిట్ ట్యాక్స్ విషయంలో మార్పులు చేస్తాము అక్రమాలు జరగకుండా ఆధార్ అథెంటిఫికేషన్ను తప్పనిసరి చేయాలని నిర్ణయించామని ఆర్థిక మంత్రి చెప్పారు జీఎస్టీ జరిమానాలపై విధిస్తున్న వడ్డీని ఎత్తివేయాలని ప్రతిపాదనలు వచ్చాయి సిజీఎస్టీ చట్టంలో సవరణలకు జీఎస్టీ కౌన్సిల్ ప్రతిపాదనలు చేసిందని ఆమె వెల్లడించారు ఆగస్టు చివరి వారంలో జీఎస్టీ పాలక మండలి మరోసారి భేటీ అవుతుందన్నారు ప్రయాణికులకు రైల్వేలు అందించే పలు సేవలను జీఎస్టీ నుంచి మినహాయించాలని తీర్మానించారు అందులో రైల్వే ప్లాట్ఫామ్ టికెట్లు ప్రయాణికులు బస చేసే గదులు విశ్రాంతి గదులు లగేజీ సేవలు బ్యాటరీ ద్వారా నడిచే కార్ల సేవలు ఉన్నాయి విద్యా సంస్థలకు చెందిన వసతి గృహాల్లో కాకుండా బయట ఉంటున్న వాళ్లకు నెలకు రెండు రెండు లక్షల వరకు జిఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని పాలక మండలి సిఫారసు చేసింది అన్ని రకాల సోలార్ కుక్కర్లపై పన్నెండు శాతం జిఎస్టీ విధించనున్నారు స్టీల్ స్టీల్ ఇనుము అల్యూమినియంతో తయారు చేసే పాల క్యాన్లపై పన్నెండు శాతం జిఎస్టీ విధించనున్నారు అన్ని కార్డు బాక్స్లపై జిఎస్టీ పన్నెండు శాతానికి తగ్గించారు ఈ నిర్ణయంతో యాపిల్ ఇతర పండ్ల వ్యాపారులకు మేలు జరగనుంది స్ప్రింక్లర్లపై జిఎస్టీ పన్నెండు శాతానికి తగ్గించారు